ఎడారిలో పనిచేసి వాళ్ళు అలా చేస్తారంటో కానీ పాపం గంట పని చేయటకే మేమే క్రిమికరైపోతాం కోయిటో. ఈయన డ్రైవర్ ఎడారిలో పనిచేసి వాళ్ళు పాపం ఎలా చేస్తారంటే తెలియదు. మేము ఒక అరగంటకే క్రిమికరైపోతాం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మాట్లాడారా, ఎడార్లోకి తీసుకెళ్ళి పని చేస్తున్నారా మీ చేత కూడా అని కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. గడ్డిగా ఉంటాడు మా పాప గడాలన్నీ ఎడార్లోకి తీసుకొచ్చి గొర్రెలు కడిగింటాం. డ్రైవర్ అందరూ గడ్డి కొయ్యాలి గట్టి. అది ఎలా ఉంటుంది పంచాయతీ మళ్ళీ దానికి సిద్ధమయ్యాం. పన్నెండున్నర దాకా చేసాం, 12:30 నుంచి 4 గంటల దాకా రెస్ట్. ఇప్పటి నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల దాకా గడ్డి కొయ్యాలి. గడ్డి వాఫరా గట్టి కొంటారు, లేకపోతే గొర్రెలకి పాలు పితికిస్తారు. మా రైతులు ఇష్టం, మరి మా రైతులు ఏమంటారు ఏంటో. అయితే బోతలు ఉన్నాయి, బోతలు పెంట ఎత్తిస్తారు తెలీదు. కోళ్ళు ఉన్నాయి, బోతలు ఉన్నాయి. రొయ్యల చెరువు ఉంది చిన్నదే, అది ఇప్పుడు గొర్రెలు కాయాలన్నమాట. గొర్రెలు అది రొయ్యల చెరువు, ఇది చేపల చెరువు. చేపలు ఉన్నాయి ఇంట్లో. అది గొర్రెలు మేపాలన్నమాట.
గొర్రెల నేపథ్యం. تعالي تعالي بسرعة.